सर्वांतर्यामिने नमः। सर्वयोग समाहारात् ध्यानप्रस्थं विशिष्यते, ध्यानेन लभते सर्वं, तस्मात् ध्यान परो भवेत्। मनकु प्रतिनित्यमु प्रति व्यक्तिलो మూడు అవస్థలు ఉన్నాయని తెలుసుకున్నాం. అవేమిటంటే, ఒకటి జాగ్రత్త అవస్థ, ఇది మేల్కొని ఉండటం. రెండవది స్వప్నావస్థ, అంటే నిద్రకు ముందు కలలు కనడం. మూడవది సుషుప్త అవస్థ, అంటే గాఢ నిద్రలో ఉండటం. ఈ మూడు ప్రతి ఒక్కరం ప్రతినిత్యం అనుభవిస్తూనే ఉన్నాం. ఇది సహజం కూడా. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు, అనుభవాలను పొందుతూ ఉంటారు. మెలకు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నా, స్వప్నావస్థ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నా, సుషుప్తావస్థ మాత్రం అందరికీ సమానంగానే ఉంటుంది. గాఢ నిద్ర అనేది అందరికీ ఒకటే, అందులో తేడా ఏముండదు. అక్కడ ఈ శరీరము పనిచేయదు, మనస్సు పనిచేయదు. ఈ రెండు కూడా పూర్తి విశ్రాంతిని తీసుకుంటాయి. అంటే మనస్సు మాత్రం ఏమంటుంది అంటే, నేను ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాను అనే జడంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంతవరకు మాత్రమే మనస్సు పనిచేస్తుంది. అంటే శరీరానికి గాఢ నిద్ర అనుభవిస్తున్న అనుభూతిని మనస్సు పొందుతూ ఉంటుంది. అంటే మనస్సు కూడా కించిత్తు పనిచేస్తూ ఉంటుంది. ఇక నాలుగవది, నాలుగవ అవస్థను తురీయం అంటారు. ఈ తురీయం అనేది తురీయావస్థ నాలుగవది. ఈ తురీయావస్థను ఆధారంగా చేసుకునే ఈ వేదాంతము జ్ఞాన మార్గము ప్రారంభమైంది. అంటే తురీయమే ప్రధానమైంది. ఓంకారంలో కూడా ఆ ఊ మా అనే మూడు ఇంటి తర్వాత వచ్చేది తురీయమని చెప్తారు. అలాగే ఆశ్రమాలలో కూడా బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము తర్వాత వచ్చేది నాలుగవది సన్యాసాశ్రమం అంటాం. దాన్ని కూడా తురీయాశ్రమం అనే చెప్తారు. అంటే బాహ్యంగా సన్యాసాశ్రమంలో భౌతిక ప్రపంచాన్నంతా కూడా త్యాగం చేసి అనుభవించే ఏకైక ఏకాంత స్థితి తురీయమనబడుతుంది. అదే మాదిరిగా మన నిత్య జీవితంలో గాఢ నిద్ర తరువాత అనుభవించే స్థితిని తురీయ స్థితి అంటారు, తురీయం అంటారు. అది ఎలా ఉంటుంది అంటే, అద్వైతంతో కూడినదై ఆనందమయంగా ఉంటుంది. ఆ తురీయ స్థితి సాధన కొరకే ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే జ్ఞానం ఎక్కడ అవసరమంటే, ఆ తురీయ స్థితిలో అద్వైత జ్ఞానం కావాలి, అలాగే దాని ఫలితం ఆనందమయం కావాలి. ఇవి రెండు అనుభవించే, అంటే అద్వైతంలో ఉండే నేను అనే ఒక ప్రాణము లేదా ఒక మనస్సు అనే ఒక జడ పదార్థం, చంచలమైన మనస్సు నిచ్చల స్థితికి వచ్చి ఆనందానుభూతిని పొందడం తురీయంలో జరుగుతూ ఉంటుంది. అంటే తురీయావస్థ చాలా ముఖ్యమైనది. ఈ మూడు అవస్థలు సహజంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నీ సహజంగానే ఉన్నాయి, అందరికీ అవి స్వానుభవమే. అదే మాదిరిగా ఈ తురీయ స్థితి యొక్క అనుభవం కూడా మనకు సహజమై రావాలి. ఈ మూడు అవస్థలతో పాటు తురీయ స్థితిని కూడా మనం పొందగలగాలి. అప్పుడే మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అనుభవం ఒకటి, అనుభవించేవారు ఒకరు, అంటే ఇద్దరు ఉంటారు. ఇద్దరు అంటే అక్కడ అర్థం ఏమిటంటే, అనుభవం అనేది కేవలం ఫలం మాత్రమే.
అనుభవించేది మాత్రం ఒకరే ఉంటారు. అదే అద్వైతం అని చెప్పబడింది. ఆ ఒకరు ఎవరు అంటే ఎవరికి వారు నేను అనే ఒకరే ఉంటారు. ఆ నేను అనేదే ఆత్మ పదార్థం అని దాన్ని తెలుసుకోవడం కొరకే అద్వైత జ్ఞానము బోధించబడింది. మన మహర్షులంతా కూడా ఉపనిషత్తులలో బోధించిన వేదాలలో ఉన్న ఉపనిషద్ విజ్ఞానం అంతా కూడా ఈ నేనును అంటే ఆత్మను అవగాహన చేసుకోవడం కొరకే. మరి ఆత్మ తెలియట ఎందుకొరకు అంటే తురీయ స్థితిలో వచ్చే ఆనందాన్ని అనుభవించుట కొరకు. అదే ఆత్మానందం అని కూడా చెప్తారు. అంటే తురీయంలో చేరుకోగలిగితే మనకు శాశ్వతానందం లభిస్తుంది. మరి అది ఎలా ఉంటుంది, ఎలా అనుభవించగలము అనే విషయాలు మనకు ముందు ముందు తెలుస్తాయి. కానీ ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మొదలు ఆత్మస్థితిని, ఆ నేను అనే స్థితిని. గాఢ నిద్రలో మనకు మనస్సు ఎలా తెలియటలేదో అదే మాదిరిగా ఈ తురీయ స్థితిలో కూడా ఆత్మ అనేది తెలియకుండానే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు మనస్సు అనేది జగత్తులో తెలిసింది, జాగ్రత్తలో తెలిసింది. ఆ తెలిసిన మనస్సును గాఢ నిద్రలో అనుభవిస్తూ ఉన్నాం, ఆ మనస్సే అనుభవిస్తూ ఉంది. అదే మాదిరిగా జాగ్రత్తలో మనకు ఆత్మ తెలిస్తే, మనస్సు ఎలా తెలిసిందో ఆత్మ ఉనికి కూడా తెలిసినట్టయితే, తురీయ స్థితిలో మన ఆత్మ ఆ తురీయ స్థితిలో వచ్చే ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇక్కడ మనకు ఆనందాను గాఢ నిద్ర అనుభవం అందరికీ సహజంగా వచ్చింది, దాని గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ మనస్సు కూడా అందరికీ తెలిసింది. ఎందుకు, జాగ్రత్త అవస్థలో మనం మనస్సు యొక్క సంకల్ప వికల్పాలను చలనాన్ని గమనిస్తున్నాం కాబట్టి. కనుక గాఢ నిద్ర అనుభవం అందరికీ విదితమే, అనుభవమే, స్వానుభవమే. అదే మాదిరిగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి రెండు, గాఢ నిద్ర అనుభవం సహజంగా ఎలా వచ్చిందో ఆత్మానందానుభూతిని కూడా, ఆనందానుభవాన్ని తెలుసుకోవాలి. ఆనందాన్ని అనుభవించే మనస్సు లాంటి మనస్సు యొక్క మూలస్థానమైన ఆత్మను కూడా తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనము ఆత్మ వేరు మనస్సు వేరు అనే భావన రాకూడదు. ఇంకా ఏం చెప్పారంటే రహస్యం ఏమిటంటే మనస్సును మనస్సుతో జయించడమే జరగాలని. మరి ఈ రెండు మనస్సులు ఎక్కడున్నాయంటే రెండు మనస్సులు ఏం లేవు, ఉన్నది ఒకటే మనస్సు. కానీ అది రూపాంతరం చెందింది, ఆత్మనే మనస్సుగా మారింది. ఈ మనస్సును పట్టుకున్నాము, ఆ దాని యొక్క మూలస్థానాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. అందరం చెప్తున్నాము, గ్రంథాలలో కూడా చాలా వ్యాఖ్యానాలు వివరణలు ఉన్నాయి. కానీ స్వానుభవంలోకి రావాలి. మనస్సు యొక్క మూలస్థానం ఏ విధంగా ఉంటుంది, మనస్సు యొక్క సూక్ష్మరూపం ఏ విధంగా ఉంటుంది. స్థూల రూపం మనకు కనిపిస్తుంది, చంచలమైంది, ఒకచోట నిలబడదు, అనేక విధమైన కోరికలు లేదా సంకల్పాలను కలిగి ఉంటుంది. అంటే దీనికి సూక్ష్మరూపం ఏమిటంటే వ్యతిరేకమే, అంటే నిశ్చల స్థితిలో ఉండటం, సంకల్పాలు లేని స్థితిలో ఉండగలగటం. అది జాగ్రత్తలో మనం అభ్యాసం చేస్తే గాఢ నిద్ర తర్వాత వచ్చే తురీయ స్థితిలో మనకు నిశ్చల స్థితి ఏర్పడుతుంది. ఆ నిశ్చల స్థితిలో ఆనందానుభూతి వస్తుంది, అదే తురీయ స్థితి. ఆ తురీయ స్థితిని పొందడానికే మనకు జ్ఞానమంతా, జ్ఞానమార్గమంతా బోధించబడింది. మరి ఈ జ్ఞానమార్గాన్ని మనం ఏ విధంగా పొందగలుగుతాం, దానికి ఎలాంటి సాధనలు చేయాలి, ఆ సాధనలు చేయడానికి ఎవరు అర్హులవుతారు, అర్హతలు ఏమేమిటి, యోగ్యతలు ఏమిటి అనేవన్నీ కూడా మన మహాత్ములు మనకు అందించారు. అవి మనం అంటే సంక్షిప్తంగా పరిచయం చేసుకునే అవకాశం లభించింది కాబట్టి మన సమయం వృధా చేసుకోకుండా మన ధ్యాన ప్రస్థానానికి ముందు వెళ్లాల్సి ఉన్నందున మనం ఈ జ్ఞాన మార్గాన్ని అంతా కూడా ముందు పరిచయం చేసుకోబోతున్నాం.
ఆ జ్ఞాన సాధనకు జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి అర్హతలు ఏమిటి ఏ విధమైన అర్హతల్ని పొందాలో తెలుసుకుందాం ఆశ్రిత జనః ఆనందినో భవంతు।